గాల్ బ్లాడర్లో రాళ్ల సమస్య. గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి ఈ మధ్య కామన్గా వింటున్నాము, చాలామందికి ఈ మధ్య వస్తున్న సమస్యలు. ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు అనేవి యూజువల్ దే ఆర్ ఫ్యాటీ స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాము. ఎప్పుడైతే బైల్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది, గాల్ బ్లాడర్ అనేది లివర్ కింది భాగంలో ఉంటుంది, లివర్కి అండర్ సర్ఫేస్లో ఉంటుంది. దీని పని ఏంటంటే లివర్లో వచ్చిన బైల్ పిత్తరసం అంటాము, అది కాన్సన్ట్రేట్ చేసేసి డ్యూడెనమ్ అనే ఇంటెస్టైన్ పార్ట్లోకి మనకి డైజెషన్ కోసం హెల్ప్ చేయడానికి పంపిస్తూ ఉంది. ఈ గాల్ బ్లాడర్ ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వేరే అదర్ సమస్యల వల్ల గాల్ బ్లాడర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బైల్ ఎక్కువైపోయి ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్ అనేది మొత్తం, ఏదైతే బైల్లో ఉండే కొలెస్ట్రాల్ అనేది స్టోన్స్గా ఫామ్ అవుతాయి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అని అంటారు. ఈ స్టోన్స్తో సమస్య ఏంటంటే ఒక్కొక్కసారి ఆ స్టోన్స్ గాల్ బ్లాడరు అవుట్లెట్ మెకానిజం ఆ ట్యూబ్లో అడ్డుపడి బ్లాక్ చేస్తాయి, అంటే బైల్ని బయటికి రానివ్వకుండా గాల్ బ్లాడర్ ఉబ్బిపోయి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి కంప్లీట్గా దాన్ని బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసేసి గాల్ బ్లాడర్ ఉబ్బి ఇన్ఫెక్షన్ పస్ వచ్చేసి గాల్ బ్లాడర్ కూడా ఒక్కొక్కసారి పగిలిపోయే సమస్యలు వస్తాయి. అయితే ఈ స్టోన్స్ అనేది మామూలుగా ఎర్లీ స్టేజ్లో పౌడర్ లాగే ఫామ్ అవుతాయి, స్లడ్జ్ అంటాము, అంటే పౌడర్ రూపంలోనే ఉంటుంది, అంటే స్కాన్స్లో చేస్తే అంటే పౌడర్ స్లడ్జ్ ఉందని వస్తుంది. ఒక్కొక్కసారి అవి గట్టిపడి రాయి ఫామ్ అవుతుంది, ఒక్కొక్కసారి మల్టిపుల్ స్టోన్స్ తయారవుతాయి, అంటే గాల్ బ్లాడర్ నిండా రాళ్ళు తయారవుతాయి, 2, 4, 6, 16 వల్ల ఆక స్టోన్స్ కూడా ఉంటాయి. అయితే దీంతో ఏంటంటే ఎప్పటికైనా కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆ అవుట్లెట్ మౌత్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ అయ్యే సమస్య వస్తుంది. కొందరికి ఏమైతే అంటే కొంచెం చిన్న స్టోన్స్ అసిస్టిక్ డక్ట్ అంటారు, గాల్ బ్లాడర్లో ఉండే డక్ట్లోంచి నెక్స్ట్ పైప్లోకి వెళ్తాయి, నెక్స్ట్ మెయిన్ పైప్ లివర్ టు ఇంటెస్టైన్ కనెక్ట్ అయి ఉంటుంది, దాంట్లో కానీ వెళ్ళి ఈ స్టోన్ బ్లాక్ చేసిందనుకోండి, అప్పుడు ఏంటంటే లివర్లోంచి వచ్చే బైల్ జ్యూస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయ్యి రివర్స్ బ్లడ్లోకి వెళ్ళిపోయి సివియర్ జాండీస్ వచ్చే సమస్యలు ఉన్నాయి. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్లో తయారవుతాయి, గాల్ బ్లాడర్లో సమస్య వస్తుంది, నెక్స్ట్ బైల్ డక్ట్లోకి వెళ్తే అక్కడ బ్లాక్ అయిపోయి జాండీస్ అవన్నీ రావడము, గాల్ బ్లాడర్ ఇంకా సివియర్ సమస్యలకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇదే గాల్ స్టోన్ కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్ జాయింట్స్ దగ్గర ప్యాంక్రియాస్ అని ఇంకో గ్లాండ్ ఉంటుంది, దాని మౌత్లో కూడా ఈ రాయి వెళ్ళి ఇరుక్కుంటుంది, అప్పుడు అది బ్లాక్ అయ్యి ప్యాంక్రియాటిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఇప్పుడు సమస్య ఇస్తూ ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మొదట్లో మాత్రము కొంచెం ఇండైజెషన్ ఉండడము, మామూలుగా గ్యాస్ ట్రబుల్ అది ఇది అంటాం కదా, అట్లాంటి సింప్టమ్స్ మాత్రమే ఉంటాయి. రాను కుడివైపు పొట్ట కింద ఛాతీ ఎముకల కింద కుడివైపు గాల్ బ్లాడర్ ఉండే ప్లేస్లో నొప్పి రావడము, ఆ నొప్పి వీపులోకి వెళ్ళడము, ఒక్కొక్కసారి కుడి సైడ్ భుజంలోకి స్ప్రెడ్ అవ్వడము, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది చాలా సీవియర్గా వస్తుంది. సో ఎప్పుడైతే ఇది చాలా సింపుల్ టెస్ట్లో ఐడెంటిఫై అవుతుంది, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాము, చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఐడెంటిఫై అయ్యింది, ఏ సింప్టమాటిక్ అంటే ప్రస్తుతానికి ఏమి సమస్యలు ఇవ్వట్లేదు, టెంపరీ ఓన్లీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటే దాన్ని లిక్విఫై అయ్యే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ కొద్ది రోజులు వాడవచ్చు. ఫాలోఅప్ అల్ట్రాసౌండ్స్ అంటే మళ్ళీ తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత అల్ట్రాసౌండ్లో మళ్ళీ స్టోన్స్ నంబర్ పెరుగుతూ ఉందా, ఆర్ గాల్ బ్లాడర్ వాల్ థిక్ అయిపోయి దాంట్లో రిపీటెడ్ ఏమైనా బ్లాక్ అవుతుందని గమనించాలి. ఒకవేళ తనకి రిపీటెడ్గా పెయిన్ వస్తూ ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువ అయిపోతుందంటే, ఆర్ గాల్ బ్లాడర్ వాల్ థిక్ అవుతుందంటే, అంటే ఇది మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఇస్తున్నట్టు. సో దానికి ఈ స్టోన్స్ని గాల్ బ్లాడర్ తీసివేయడం ఒకటే మార్గం. గాల్ బ్లాడర్లోనే స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి కాబట్టి జస్ట్ స్టోన్ తీసివేయడం వల్ల ఏమి యూజ్ ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఇంకొక స్టోన్ ఫామ్ అవుతుంటుంది, ఎందుకంటే గాల్ బ్లాడర్ వాల్లోనే సమస్య కాబట్టి గాల్ బ్లాడర్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది.